नेल्लूर जिल्ला एएसपेट मंडलं पोनुगोडु ग्रामंलो पर्वतरेड्डी श्रीहरि अने व्यक्ति तन भार्य सुलोचननु माम चेरुकूरु सुब्बारेड्डिनी बावमर्ति श्रीनिवासुल रेड्डिनी अड्डुवचन सूरं कृष्णारेड्डी अने व्यक्तुलपै विचक्षणारहितंगा కొడవలితో మరియు కర్రలతో దాడి చేసి తీవ్ర గాయాలు చేశాడు. వయసులో 65 సంవత్సరాలు ఉన్న ఇద్దరు వృద్ధులను కనీసం కనికరం కూడా లేకుండా గాయపరిచాడు. గ్రామంలో ఏ పని పాట లేకుండా నిత్యం మద్యం సేవిస్తూ భార్యను చిత్రహింసలు పెడుతున్నాడని, ఆ కారణంగా చేను దగ్గరకు వెళుతున్న తనను బైక్పై వచ్చి కొడవలితో దాడి చేశాడని, అడ్డు వచ్చిన తన తండ్రిని కూడా తలపైన కొడవలితో కొట్టి గాయపరిచాడని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడని, వికలాంగుడైన తన అన్న చెరుకూరి శ్రీనివాసరెడ్డిని అడ్డొచ్చిన సూరం కృష్ణారెడ్డిని కర్రతో తల మీద కొట్టి గాయపరిచాడని సులోచన తెలియపరిచింది. తన భర్త శ్రీహరి హాస్పిటల్ దగ్గరికి వచ్చి రాత్రికి చంపేస్తానంటూ బెదిరించి వెళ్లాడని, దీంతో తీవ్ర భయాందోళనతో నలుగురు వ్యక్తులు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో భయం భయంగా వైద్యం తీసుకుంటూ తమకు పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. పరికి కర్రలు పోసుకోమంటున్నాను సార్. బండి వేసుకొని వచ్చి వెనకీత ఆమెను వచ్చి పడవలు పిలిపించుకొని పడదేసి కుమ్మి ఇక్కడ ఇట్నే చేపలతో చేపలతో కుమ్మేసి కొట్టి పంపలో దోసేసి సావు సావు అని తలగలింది సార్. ఎవరు లేరు సార్ ఆ అమ్మని తీసేదాన్ని సార్. నేను అసలు భయపడిపోతున్నాను సార్. కొట్టి రోజు తమ్ముతున్నాను సార్. నేను అనేది అక్కడ ఎన్ని రోజులని లేదు సార్. మాకు ఆయన నచ్చినప్పుడు ఆయన కొత్తన్నప్పుడు నాకెందుకు సార్. నాకు రేపలు కావాలంటున్నాడు. నాకు అవసరం లేదు అంటున్నాడు. నువ్వు బాగున్నా నీ శిక్ష ఎత్తుకొని పోతాను అంటున్నాడు. అవసరం లేదు సార్. మాకు కూడా తీసేయండి సార్. సార్, మాది కొనుగోలు గ్రామం. మా చెల్లెల్ని పర్వతరెడ్డి శ్రీహరికి పరికోట గ్రామంలో ఇచ్చినాము. వాళ్ళు 6 నెలల నుంచి వాళ్ళు సాకుకుండా ఉంటే 18 సంవత్సరాల నుంచి మేమే సాకుండా ఇల్లు తీసిచ్చి అన్నీ చేసి ఏం పని అన్నీ సాగుతా అన్నీ చేస్తూ ఉంటే ఈరోజున మా అమ్మాయిని ఆ అమ్మాయిని తరుముకొని పొలంలో పనిచేసుకుంటామంటే ఆ అమ్మాయిని తరుముకుంటా కొట్టుకుంటా పోతుంటే మా తండ్రి గారైన చిరుకూరు సుబ్బారెడ్డి గారు ఆయన పోయి ఏమని అడిగితే ఏంద్రని అట్ట ఇట్ట బూతులు తిడతా ఆయన్ని కొడవలతో మెడిని తీసుకొని మూడు దిక్కులు కొట్టి ఆయన్ని గాయపరిచారు. సరే అట్లా ఉందని చెప్పి నేను ఏఎస్పేట మండలం పోయి పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ వచ్చి ఏడ ఆత్మకూరు గ్రామంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఏడ ఇయ్యమంటే ఏడకొచ్చి కంప్లైంట్ ఇచ్చేసరికి ఏంది రా నువ్వు పోయి ఇచ్చేసేది అట్టా ఇట్ట అని చెప్పి నన్ను గాయపరిచాడు. నేను వికలాంగుని సార్. నాకంటూ వెనక ముందు ఎవరు లేరు. మా నాన్నకి 60-65 సంవత్సరాలు ఉన్నాయి. మా అమ్మకి 55-57 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ముసలితనంతో ఆ బలి పశువులు కడిగిపోయి నన్ను చక్కని నాకు వాళ్ళు దారి వాళ్ళకి నేను దారి. మమ్మల్ని ముగ్గురినే ఈ పని చేస్తే మరి ఏం చేయాలని సార్. ఇది మిమ్మల్ని ఇవాళ మాట్లాడిన చంపేస్తాను, మాట్లాడిన పోటీ చేస్తాను అది ఇది అంటా ఉండు. దీనికి ఏదైనా ప్రభుత్వం మాకు ఏదైనా సమకూర్చాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు